హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమాస్. జస్ట్ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో మాహాన్ మూవీ చూశాను. మన విక్రమ్ గారు, విక్రమ్ గారి అబ్బాయి ధ్రువ, విక్రమ్ ఇద్దరు కలిసి నటించడం జరిగింది. డైరెక్ట్ వచ్చేసి మన కార్తీక్ సూపరాజు. డైరెక్ట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో నిన్న నైట్ రిలీజ్ అయింది. 4 languages ఉంది, మన తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఏంటంటే, విక్రమ్ వచ్చేసి ఒక లెక్చరర్, ఒక మంచి లెక్చరర్, జెంటిల్ మ్యాన్, బట్ తన క్యారెక్టర్ అంటే తనకి ఇష్టం ఉండదు. సో అనుకోకుండా విక్రమ్కి బాబీ సినిమా పరిచయం అవుతాడు. ఆ పరిచయం వల్ల విక్రమ్ ఫ్యామిలీని విడిపోవాల్సి వస్తుంది. వైఫ్గా సిమ్రాను అండ్ ధ్రువ విక్రమ్ వచ్చేసి ఒక 3rd class స్టూడెంట్ అప్పుడు. సో ఆ ఫ్యామిలీ నుంచి దూరం అవుతాడు. మన బాబీ సినిమాకి విక్రమ్ బాగా క్లోజ్ అయిపోయి బాబీ సినిమా చేసే ఒక సారా కొట్టు బిజినెస్లో విక్రమ్ పార్ట్నర్గా అయ్యి కొన్ని సంవత్సరాలకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతారు ఇద్దరు. అప్పుడు మన విక్రమ్ గారి అబ్బాయి ధ్రువ విక్రమ్ పోలీస్ ఆఫీసర్గా మళ్ళీ ఆ ఊరు వచ్చి టోటల్గా విక్రమ్ మన బాబీ సింహ సామ్రాజ్యాన్ని ఎలా కూడగొట్టాడు, తర్వాత ఏం జరిగింది అనేది ఓవరాల్గా కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని మన కార్తీక్ సూపరాజ్ గారు తన ప్రీవియస్ సినిమా డైరెక్షన్ లాగానే ఈ మూవీ కూడా డైరెక్షన్ ఇరక్కుట్టి అవతల పడేశారు. సూపర్ ప్రజెంటేషన్ అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఆల్మోస్ట్ కొరియన్ సినిమా రేంజ్లో అనిపించింది. ఆ మాఫియా డాన్లో ఆ మర్డర్లు చేసాడు, సారా అమ్ముడు, ఆ పేకాట, అదంతా సీన్స్ అన్ని కొరియన్ సినిమా స్టైల్లో అనిపించింది. అండ్ మూవీ కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ టింట్ అండ్ మరి 80s, 90s, 2000 జరిగే స్టోరీ ఇది. అంటే పార్ట్ వైజ్గా చూపిస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్కి తగ్గట్టు కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న రెడ్డిష్ ఒక బ్లాకిష్ కూడా తీసుకున్నారు. ఆ టింట్ కూడా బాగా ఇంపాక్ట్ కలిగింది సినిమాకి. అండ్ సంతోష్ నారాయణ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే ఇరక్కుంటా అవతల పడేసిండు. సూపర్బు. తన ఏ సినిమాకి ఇచ్చినా అదే క్వాలిటీ, అదే హై రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. ఇందులో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇకపోతే విక్రమ్ పర్ఫార్మెన్స్, ది పర్ఫెక్ట్ కంప్లీట్ యాక్టర్ విక్రమ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అవలీలం చేసే కెపాసిటీ ఉన్న యాక్టర్ విక్రమ్ గారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ లెక్చరర్ క్యారెక్టరు, అక్కడ నుంచి ఒక మాఫియా డాన్, సారా కొట్టు బిజినెస్ పార్ట్నర్ కావడం, అక్కడ నుంచి మళ్ళీ ఒక ప్రజెంట్ ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఉండడం, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. అండ్ బాబీ సినిమా కూడా పర్ఫార్మెన్స్ ఇలా కొట్టేశాడు. బాబీ సినిమా అబ్బాయిలో ఒక విక్కీ అనే క్యారెక్టర్ ఉంది, తన పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఫైనల్గా ధ్రువ విక్రమ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇరగ కొట్టేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు. సూపర్ పర్ఫార్మెన్స్, తన లుక్స్ ఒక స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ విక్రము మన ధ్రువ విక్రమ్ ఇద్దరు తండ్రి కొడుకుల కాంబినేషన్లో ఉన్న సీన్స్ అయితే నిజంగా మంచి ఒక కిక్కనిచ్చాయి. అంటే ఒక ఆల్మోస్ట్ పోటీ పడే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. సో ఓవర్గా ఇదంతా బాగుంది. కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ యాజ్ యూజువల్ కార్తీక్ సూపరాజ్ గారి డైరెక్షన్ అదిరిపోయింది. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సినిమా జస్ట్ ఓకే దగ్గర అయింది. జస్ట్ ఓకే అంటే ఒక మాటలో చెప్పాలంటే హైడ్ కూడా చేసేయచ్చు మనం చూడకుండా. బట్ విక్రమ్ పర్ఫార్మెన్స్, ధ్రువ విక్రమ్ పర్ఫార్మెన్స్, కార్తీక్ సూపరాజ్ ఫ్యాన్స్, డైరెక్షన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చూడొచ్చు. ఓవరాల్గా ఇట్స్ ఏ 1 time జస్ట్ ఓకే వాచబుల్. దానికి కారణం ఏంటంటే ఓన్లీ స్క్రిప్ట్. స్క్రిప్ట్లో చాలా మైనస్లు ఉండే. ఫస్ట్ హాఫ్లో ఏదైతే బాబీ సినిమాతోటి మన విక్రమ్ కలిసి ఆ బిజినెస్ సీన్ చేస్తాడో అవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. రిపీటెడ్ సీన్స్ వస్తా ఉంటాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ 25 minutes వరకే ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ మన ధ్రువిక్రమ్ వచ్చే వరకు అంత రిపీటెడ్ సీన్స్, నార్మల్ యావరేజ్ ఒక అంటే ఒక క్యాజువల్ సీన్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది రిపీటెడ్ సీన్స్ తోటి. ఆ సీన్స్ చూస్తా ఉంటే కొంచెం బోరింగ్ ఫీల్ అయ్యి ఎప్పుడు ధ్రువిక్రమ్ వస్తాడా, ఏ క్యారెక్టర్లో వస్తాడా, ఎలా వస్తాడని వెయిట్ చేయడం జరిగింది. ఆ ఎక్సైట్మెంట్ పోయి సో ధ్రువ వచ్చాక ఆ మళ్ళీ విక్రమ్ ధ్రువ కాంబినేషన్లో ఇంటర్వెల్ తర్వాత సీన్ స్టార్ట్ అయినాక మళ్ళీ రిపీటెడ్ సీన్లు సేమ్. ఫస్ట్ హాఫ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే రిపీటెడ్ సీన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రీ క్లైమాక్స్లో విక్రమ్ను ధ్రువిక్రమ్ ఇద్దరు కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 5 minutes ఉంటుంది ఆ సీను. యాక్చువల్లీ ఆ సీన్ దగ్గర సినిమా అయిపోవాలి రూల్ ప్రకారం. అక్కడ నుంచే విక్రమ్ ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ధ్రువిక్రమ్ తోటి వేరే ఒక పొలిటీషియన్ని చంపిస్తాడు. ఆ ఎపిసోడ్ అంతా కిక్యాస్గా లేదు, ప్లస్ ల్యాగ్ అయిపోయింది. అండ్ ఆ ఎపిసోడ్ సినిమాకి అవసరం లేదనిపించింది. అంటే ఆ పొలిటీషియన్ చంపడానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా అని ఒక ఫీల్ కలిగింది. ఓవరాల్ ఒక బోరింగ్ స్క్రీన్ ప్లే. అంటే ఒక చిన్న బుల్లి కథని ఒక 2 గంటల 40 నిమిషాలు బాగా సాగదీసి తీసిన ఫీలింగ్ అని తీసే విధానం బాగుంది. నేను చెప్పేది డైరెక్షన్, ప్రజెంటేషన్, సీన్స్ కాదు.
సీన్స్ ఎగ్జైట్మెంట్ గా ఉంటే బాగుండేమని అనిపించింది. ఒక చిన్న కథని 2 గంటల 40 నిమిషాలు సాగదీసి తీసిన ఫీలింగ్ కలిగింది. ఆ కార్ దగ్గరే ఆల్మోస్ట్ సినిమాని ఎండ్ చేసిన మాత్రం బాగుండేదేమో అనిపించింది. మంచి స్కోప్ కూడా ఉంది ఆ కార్ సీన్లో, సినిమాని ఎండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అదంతా సీన్ చేయడం అంత ఇంత అవసరమా అనిపించింది. ఆల్మోస్ట్ ఆ సీన్ జరిగేటప్పుడే సినిమా అర్థమైపోతుంది క్లైమాక్స్ ఏంటి అని. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో ఏదో పార్ట్ 2కి లీడ్ ఇచ్చినట్టు లీడ్ ఇచ్చారు, మరి పార్ట్ 2 ఉందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే క్లైమాక్స్లో విక్రమ్ దుర్విక్రమ్ చిన్న ఫైట్ క్రియేట్ సీన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళి లీడ్ ఇచ్చినట్టు అక్కడ ఎండ్ చేసేసాడు. మరి పార్ట్ 2 ఉందా ఎట్లా ఏంటని దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ పార్ట్ 2 ఉన్నట్టు హింట్ మాత్రం ఇచ్చింది క్లైమాక్స్లో. ఓవరాల్గా ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్, జస్ట్ వన్ టైం వాచబుల్. కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ ఫ్యాన్స్కి నచ్చుద్ది, ప్లస్ విక్రమ్ కొడుకు ఇద్దరు చేశారు కాబట్టి ఆ సీన్స్ కొంచెం ఉన్న దాంట్లో ఎగ్జైట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కమర్షియల్గా వాళ్ళిద్దరి తండ్రి కొడుకుల సీన్ల పరంగా ఒక్కసారి చూసేయచ్చు. ఓవరాల్గా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్గా స్క్రిప్ట్ దగ్గరే ప్రాబ్లం అయ్యి సినిమా వన్ టైం వాచబుల్ దగ్గర అయిపోయింది. మిగతా కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రజెంటేషన్, వాళ్ళ కాస్ట్యూమ్స్, ఆ డిపార్ట్మెంట్ వర్క్, కార్లు, గన్స్, అదంతా మంచి కొరియన్ రేంజ్లో అనిపించింది. బాగా చేశారు పర్ఫార్మెన్స్, అందరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ప్రజెంటేషన్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. ఓవరాల్గా స్క్రిప్ట్లో కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేమో అనిపించింది. నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ దగ్గర అయిపోయింది. కొంచెం ఎక్కువ బోరింగ్ ఫీల్ అయ్యా. ఆల్మోస్ట్ 2 గంటల 40 నిమిషాలలో 1 అవర్ బోరింగ్ సీన్సే ఉన్నాయి. 1 గంట 40 నిమిషాలు ఓవరాల్గా పర్ఫెక్ట్ సినిమా చూసుకుంటే, సీన్స్ పరంగా ఎగ్జాక్ట్లీ సినిమా పరంగా చూసుకుంటే 1 అవర్ అయితే బోరింగే. సో వన్ టైం వాచబుల్ మూవీ, చూడండి సరదాగా, ప్రాబ్లం లేదు. ఇద్దరు కాంబినేషన్లో ఉంది, ప్లస్ కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుండేది కాబట్టి ఓవరాల్గా ఒకసారి చూసేయచ్చు కూల్గా. కమర్షియల్గా చూసుకుంటే మాత్రం అంత కిక్ యాస్ ఇచ్చే కిక్ ఉన్న సినిమా అయితే కాదనిపించింది. సో అది అమెజాన్లో ఉంది, 4 లాంగ్వేజెస్, మన తెలుగులో ఉంది. ఇమీడియట్లీ చూసేయండి, ఎంకరేజ్ చేసేయండి. ఏముంది ఫ్లోలో చూసేయండి, ప్రాబ్లం లేదు. చూసేది మీకు ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జనరల్ కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.